నిన్నటి నుండి ప్రారంభమైనటువంటి మహాలయ పక్షాలు ఈసారి గ్రహణంతో స్టార్ట్ అయ్యి గ్రహణంతో ఎండ్ అవుతున్నాయి. కాబట్టి ఈ టైంలో చాలా ప్రకృతి వైపరీత్యాలు చూసే పరిస్థితి ఉంది. ఈ ఏడాదే క్రోధినామ సంవత్సరంలో చాలా సమస్యలు ఉంటాయన్నది చెప్పినటువంటి జ్యోతిష్కులే చెప్తున్నటువంటి మాట. యాక్చువల్గా అయితే కనుక మహాలయ పక్షాలు ఈ 15 రోజులు ఉంటాయి. ఇందులో సాధారణంగా పెద్దలకి తర్పణం వదలటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అమావాస్య రోజున తర్పణం వదిలితే ఇంకా మంచిదన్నటువంటి ఫీలింగ్ కూడా ఉంటుంది. ప్రస్తుతం అయితే ఎవరికైనా భోక్తలకి భోజనం పెట్టడం ఇది కూడా మంచి సంప్రదాయం. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఇలాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు ఈ 15 రోజుల్లో అయితే మరింత ఇది ప్రకృతిపరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయని కొంతమంది చెప్తున్నారు. ఇవి సహజంగా జరిగేటటువంటి పరిణామాలు అన్నటువంటి మరికొంతమంది చెప్తున్నారు. ఏది నిజమన్నది ఈ 15 రోజులు విట్నెస్గా ఉంటుంది.